ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సీట్ల లెక్కలపై సీరియస్ గా ఫోకస్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ దిశగా ఆయన వర్కౌట్ చేస్తున్నారు ఇన్చార్జిలను ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నారు సర్దుబాటు చేయలేని వారికి పదవులపై హామీ ఇస్తున్నారు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తానని భరోసా ఇస్తున్నారు నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్చార్జిగా మాజీ మంత్రి నారాయణను నియమించారు చంద్రబాబు ప్రస్తుతం నెల్లూరు అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ కి షిఫ్ట్ చేశారు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తామని కోటంరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక ఎస్కోట సీట్ కోసం పట్టుబడుతున్న గొంపా కృష్ణను కాంప్రమైజ్ చేశారు అధినేత చంద్రబాబు ఆయనకు ప్రస్తుతానికైతే రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు ఎందుకంటే ఎస్కోట అసెంబ్లీ నుంచి పోటికి కోల్ల లలిత కుమారికి లైన్ క్లియర్ అయింది మరోవైపు దివంగత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కుమారుడు బోస్కు కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చారు చంద్రబాబు తండ్రి మృతి చెందే నాటికి గన్నవరం ఇన్చార్జిగా ఉన్నాడు బచ్చుల అర్జునుడు ఇటువైపు వస్తే కర్నూలు నంద్యాల పార్లమెంటు అధ్యక్షులుగా ఓసీల స్థానంలో బీసీలను నియమించారు కప్పట్రాళ్ల ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లడంతో బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది కర్నూలు పార్లమెంటు అధ్యక్షునిగా బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును నియమిస్తే నంద్యాల పార్లమెంటు అధ్యక్షునిగా మల్లెల రాజశేఖర్ గౌడ్ని అపాయింట్ చేశారు కర్నూలు పార్లమెంటు అధ్యక్షునిగా ఉన్న సోమిశెట్టిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు చంద్రబాబు దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రైట్ ప్రధానంగా చూసుకుంటుంటే గత కొంతకాలంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత కూడా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో చకచక అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో భాగంగానే ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు దాదాపు 80 నుంచి 90 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు ఎక్కడైతే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి కొంత పీటముడి ఉందో వాటన్నింటిని కూడా క్లియర్ చేసే దిశగానే ప్రస్తుతం పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో దీంట్లో భాగంగానే ఎక్కడైతే కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి గ్రూప్ తగాదాలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి వాళ్ళకి ఏదో రకమైన హామీలు ఇచ్చి అక్కడ ఇన్ఛార్జికి సంబంధించిన నియామకాలు సీట్ల ఖరారుకు సంబంధించిన కసరత్తు చేసే దిశగా పార్టీ అధినాయకత్వం ముమ్మరంగా కృషి చేస్తుంది సో దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లా అంశానికి సంబంధించి చాలా వరకు సీట్లను ఫైనలైజ్ చేసే దిశగానే పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది నెల్లూరు సిటీకి సంబంధించిన అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇప్పటివరకు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు సో ఆయన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయన స్థానంలో ఇన్ఛార్జి పదవిని మాజీ మంత్రి పొంగూరు నారాయణకు గతంలో కూడా ఈయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో గత ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ అయినప్పటికీ పార్టీకి అంతర్గత కార్యక్రమాల్లో కావచ్చు కార్యకలాపాల్లో పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న నారాయణకు మళ్ళీ తిరిగి ఇన్ఛార్జి పదవి ఇవ్వడం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఆయనకి టికెట్ ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరొకవైపు విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రస్తుత ఇన్ఛార్జి కోళ్ల లలిత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆమెకు పోటీగా తాను టికెట్ ఆశిస్తున్నట్లుగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ రేసులోకి వచ్చిన పరిస్థితి ఒకనొక దశలో కోళ్ల లలిత్ కుమార్ని కూడా తప్పిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత గొంప కృష్ణను ఆ పదవి నుంచి అంటే ఆ ఇన్ఛార్జి రేసులో ఉన్న గొంప కృష్ణకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడం ద్వారా ఆయన రేసు నుంచి తప్పించినట్టుగానే కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో కోళ్ల లలిత కుమార్కి టికెట్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్లుగానే పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారమే తెలుస్తోంది సో మరొకవైపు చూసుకుంటా అంటే కర్నూలు జిల్లాలో ఇటీవల పార్టీ బాగా బలపడింది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలు ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గతానికి మించిన స్థాయిలో కర్నూలు జిల్లాలో సీట్లను ఓట్లను సంపాదించుకుంటుందన్న అభిప్రాయానికి వస్తున్న తరుణంలో ఎవరు టీడీపీ అధినాయకత్వానికి కర్నూలు జిల్లాలోని టీడీపీ నేతలకు షాక్ ఇచ్చే విధంగా కప్పట్రాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు వైసీపీకి వెళ్లడంతో బోయ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ కొంత ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఎవరైతే కర్నూలు మరొకవైపు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులుగా ఓసీలు ఉంటే వాళ్ళ స్థానంలో బీసీలకు అవకాశం కల్పించారు బీటీ నాయుడు బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేత ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు సో ఆయనకి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షునిగా అవకాశం కల్పించారు మరొకవైపు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షునిగా మాజీ జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్కి నియమిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి సో ఈ మొత్తం మీద చూస్తూ ఉంటే వీలైనంత
త్వరగా సీట్లకు సంబంధించిన క్లారిటీకి వచ్చే దిశగా పార్టీ అధినాయకత్వం పనిచేస్తుంది. మరొకవైపు గన్నవరం యార్లగడ్డ టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇన్ఛార్జ్ గా అంటే మొన్న చనిపోయే నాటికి ఇన్ఛార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు కుమారుడు ఆయనకి బోస్కి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కట్టబెట్టడం ద్వారా వీలైనంత వరకు రూట్ క్లియర్ చేసుకునే పరిస్థితి. మరొకవైపు ఇన్ఛార్జీలకు సంబంధించిన క్లారిటీకి వచ్చే పరిస్థితుల్లో టీడీపీ అధినాయకత్వం ఉంది. మరొకవైపు కొన్ని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లు ఏదైతే ఉన్నాయో కోడుమూరు ప్రతిపాడు మరొకవైపు గోపాలపురం చింతలపూడి ఇటువంటి సీట్లలో కూడా వీలైనంత త్వరగా అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే దిశగానే పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు అప్పచెప్పింది. మరికొన్ని రోజుల్లో ఒక వారం పది రోజుల్లో ఈ నాలుగు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్ల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రావణి రైట్, చంద్రశేఖర్ థ్యాంక్స్.